ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ రిపేర్లు మొదలుపెట్టిందా నియోజకవర్గాల్లోని పరిస్థితులను వడపోశాక ఇన్ఛార్జీలను పక్కకు తప్పిస్తుందా సమస్య పరిష్కారానికి సైలెంట్ గా పని కానిచేస్తుందా లెట్స్ వాచ్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ గెలుపు గుర్రాల లెక్కలు తీస్తోంది రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ ఒక్క సెగ్మెంట్ ను వదలకుండా విజయ తీరాలకు తీసుకెళ్లేలా చికిత్స మొదలుపెట్టింది ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితి ప్రభుత్వ పనితీరుతో పాటు ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉందో సర్వేలు చేసినట్టు సమాచారం ఎమ్మెల్యే లేదా పార్టీ ఇన్ఛార్జీల పనితీరును అన్ని కోణాల్లోనూ విశ్లేషిస్తోంది దీనికి అదనంగా నిఘా వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని కూడా క్రోడీకరిస్తున్నట్టు తెలుస్తోంది చాప కింద నీరులా కార్యాచరణ ప్రారంభించినట్టు వైసీపీ వర్గాల్లో ఒక్కటే చెవులు కోరుకుంటున్నారు నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు సైలెంట్ గా జరిగిపోతున్నాయి విషయం ఎక్కడా పొక్కకుండా తీసుకుంటున్నారు కసరత్తు మొత్తం కేంద్రంగానే సాగుతుందని టాక్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నలుగురు శాసనసభ్యులు పార్టీ గీత దాటడంతో వైసీపీ హైకమాండ్ అలర్ట్ అయింది క్రాస్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలు గుండవల్లి శ్రీదేవి ఆనంద్ రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మేకపాటి రెడ్డిలను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించారు వారి స్థానాల్లో కాడికొండ సెగ్మెంట్ బాధ్యతలను కత్తెర సురేష్ కు నెల్లూరు రూరల్ను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి వెంకటగిరిలో నేదురుమల్లి రాజకుమార్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు ఈ ఎపిసోడ్ ముగిశాక అంతర్గత ప్రక్షాళనపై అధినేత జగన్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది హిందూపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఎమ్మెల్సీ ఇక్బాల్ పై చాలా కాలంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి వీటికి బ్రేక్ వేస్తూ కురుబ దీపికను తెరమీదకు తెచ్చింది పార్టీ హిందూపూర్ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట హీరో నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ వైసీపీ వర్గపోరును బలమైన టీడీపీ శ్రేణులను దీపిక ఎలా ఎదుర్కొంటారనేది ప్రశ్న శ్రీకాకుళం జిల్లా టెక్కల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో ఆయన భార్య వాణిని పోటీ చేయించాలని హైకమాండ్ నిర్ణయించింది టెక్కల్లో దువ్వాడే బరిలో ఉంటారనే సంకేతాలను ఆ మధ్య సీఎం జగన్ ఇచ్చారు ఇంతలోనే మార్పు చేశారు కనిగిరి కొండెపి గన్నవరం నియోజకవర్గాలు ఈ లైన్లోనే ఉన్నాయట అద్దంకిలో ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్యను వైసీపీలో ఒక వర్గం వ్యతిరేకిస్తోంది సంతనుతులపాడలో ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుపై సొంత పార్టీ కేడరే కరపత్రాలు ముద్రించి వైరల్ చేస్తోంది ఆరోపణలు ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేని శాసనసభ్యులను గుర్తించి సీఎంఓ పిలిచి మాట్లాడుతోంది చెప్పాల్సిన రీతిలో చెప్పి ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తోంది వార్నింగ్లు ఇచ్చాక కూడా మార్పు రాకపోయినా సర్వేలో ప్రోగ్రెస్ రిపోర్ట్ సరిగా లేకపోయినా సింపుల్ గా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొత్త పేరును పార్టీ నుంచి ప్రకటిస్తున్నారు దీంతో వైసీపీలో రిపేర్లు బలంగానే చేపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది